హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఈరోజు మనం మన ఛానల్లో ఆఫ్ రోడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి రోడ్స్, ఈ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి రోడ్డు మన బండిని ఎక్స్టర్నల్గా ఎలా దెబ్బతీస్తుందో అనేది మనకు తెలుసు. అంటే టైర్లు వేగంగా అరిగిపోతాయి కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న రోడ్లలో వెళ్ళడం వలన. నెక్స్ట్ ఏంటంటే, గతుకుల రోడ్లలో వెళ్ళడం వలన, రాళ్ళు తేలిపోయినటువంటి రోడ్లలో వెళ్ళడం వలన, డబుల్స్ త్రిబుల్స్ వెళ్ళడం వలన ఏంటంటే షాక్ అబ్జర్బర్స్ వీక్ అయిపోతాయి. తర్వాత ప్రతిసారి బ్రేక్లు వేయడం వలన బ్రేక్ షూస్ వేగంగా అరిగిపోతాయి. తర్వాత ఏంటంటే, బండిలో లూజ్ సౌండ్స్ ఎక్కువగా వచ్చేస్తాయి. ఎక్కువగా కౌల్ సెట్స్ ఉన్నటువంటి మోటార్ సైకిల్స్ అయితే లూజ్ సౌండ్స్ అయితే వేగంగా వచ్చేస్తాయి వైబ్రేషన్స్ వలన. ఇవి మనకు ఎక్స్టర్నల్గా తెలుసు. మరి ఇంటర్నల్గా ఈ రాళ్ళు తేలిపోయినటువంటి రోడ్డు ఏ విధంగా మన బండి మీద ప్రభావాన్ని చూపిస్తుంది, మన బండి బోరుకి సైతం వచ్చేటట్టుగా ఈ ఆఫ్ రోడింగ్ ఏదైతే ఉందో, కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి డస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి రాళ్ళు తేలినటువంటి రోడ్డు ఏ విధంగా మన బండి మీద ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్, ఇదంతా కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ అయినటువంటి రోడ్డు. ఇది ప్రీవియస్గా చాలా దారుణంగా ఉండేదన్నమాట. నేను మా ఊరికి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఒక చిన్న టౌన్ ఉందన్నమాట, నర్సన్నపేట అని. ఆ టౌన్ నుంచి మా ఊరికి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చూశారు కదా ఈ రాళ్ళు ఎలా తేలిపోయాయో. ఇక డస్ట్ కూడా ఎదురుగా వెహికల్ వెళ్ళిందంటే ఏ విధంగా రాజిపోతుందో మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఇలా స్మూత్గా ఉండేటటువంటి రోడ్ల మీద జర్నీ చేస్తుంటే నో ప్రాబ్లం. అలా కాకుండా రాళ్ళు రాళ్ళు గుంతలు గుంతలు ఎగుడు దిగుడులు వచ్చి ఎక్కువగా దూలి ఉన్నటువంటి రోడ్లలో ప్రయాణం చేయడం వలన ఏ విధమైనటువంటి నష్టాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే ఎయిర్ ఫిల్టర్ అనేది ఎలా పనిచేస్తుందో మనకు తెలియాలి. మన మోటార్ సైకిల్కి ఎయిర్ ఫిల్టర్ ఎలా పనిచేస్తుందంటే, బయట వాతావరణం ఉండేటటువంటి గాలిని తీసుకుంటుంది, ఆ గాలిని ఫిల్టర్ చేసి కార్బ్యురేటర్ దగ్గర పంపిస్తుంది. కార్బ్యురేటర్కి ఆల్రెడీ వచ్చినటువంటి ట్యాంక్ నుంచి వచ్చినటువంటి పెట్రోల్ ఏదైతే ఉంటుందో, ఈ పెట్రోల్ ప్లస్ బయట నుంచి వచ్చినటువంటి ఎయిర్ రెండింటిని కూడా కార్బ్యురేటర్ మిక్స్ చేస్తుందన్నమాట. ఈ మిక్స్ చేసి సమపాలలో, అంటే కరెక్ట్ అయినటువంటి రేషియోలో మిక్స్ చేసి, చూసారు కదా ఒక బస్సు వెళ్ళింది, ఆ ఎదురుగా డస్ట్ చూస్తే ఎలా ఉందో చూసారు కదా. సో ఇలా ఈ సమపాలలో మిక్స్ అయినటువంటి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఏదైతే ఉందో, ఎయిర్ ఫ్యూయల్ మిక్చరు ఇంజిన్ యొక్క సిలిండర్లోకి వచ్చి ఫైర్ జరుగుతుందన్నమాట. ఈ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్లో ఎంత ప్యూరిటీ ఉంటే ఆ సిలిండర్లో ఫైర్ అయ్యేటటువంటి ఆ మిశ్రమం అంత మంచి శక్తిని అయితే రిలీజ్ చేస్తుంది. ఆ ఫైర్ అవడం వల్ల వచ్చినటువంటి ఆ శక్తి ఇంజిన్లో కదులుతున్నటువంటి ఫిస్టన్ ఏదైతే ఉందో పైకి కిందకి, దాని కిందకి వెళ్ళడానికి మరలా పైకి రావడానికి దోహదం చేస్తుందన్నమాట. సో ఇలా ఫిస్టన్ అనేది పైకి కిందకి కదులుతుండేటప్పుడు ఈ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్లోనికి ఏమైనా సరే ఇసుక రేణువులు చేరాయనుకోండి, పైకి వచ్చిన ఫిస్టన్ కిందకి మరలా వెళ్ళేటప్పుడు ఇసుక రేణువులు ఏవైతే ఉన్నాయో అవి ఫిస్టన్ గోడల్లో టైట్గా రన్ అవుతుంది కదా బోర్లోన, ఈ టైట్గా రన్ అయ్యేటప్పుడు ఆ సందుల్లోకి చేరిపోతుందన్నమాట ఇసుక రేణువులు. అలా చేరిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంజిన్ లోపలికి ఇసుక రేణువులు చేరిపోతాయి. అలా చేరిపోయి మరలా పిస్టన్ పైకి వచ్చేటప్పుడు ఇంజిన్ ఆయిల్తో కలిసిపోయి ఆ సందుల ద్వారా మరలా బయటకు వచ్చే పరిస్థితి అయితే మనకి ఉంటుంది. అలా బయటికి వచ్చినటువంటి ఆ ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉందో, ఈ ఇసుక రేణువులు ఏవైతే ఉన్నాయో అవి చేసిన సందు ద్వారా వచ్చినటువంటి ఇంజిన్ ఆయిల్ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ ఎక్కడైతే ఫైర్ అవుతుందో అక్కడ ఫైర్ అవుతుందన్నమాట. అలా ఫైర్ అవడం వల్ల ఏమవుద్దంటే ప్లగ్కి కార్బన్ క్రిస్టల్స్ పట్టేస్తాయి. నెక్స్ట్ అక్కడ ఇంజిన్ ఆయిల్ ఫైర్ అవడం వల్ల వైట్ స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది. సో అప్పుడు మనం బండి బోర్కి వచ్చిందని నిర్ధారణ చేస్తాం. ఆ బోర్ యొక్క సిలిండర్ని మళ్ళీ రీబోర్ కటింగ్ అనేది చేయిస్తుంటాం. కొన్నిసార్లు పిస్టన్ రింగులు మాత్రమే పోతే పిస్టన్ రింగులు అనేవి చేంజ్ చేస్తుంటాం. ఇలా కాకుండా ఉండాలంటే ఎయిర్ ఫిల్టర్ని ఎలా మెయింటైన్ చేయాలనేది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా
అర్థమవుతుంది అన్నమాట. సో ఈ విధంగా డస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాల్లో బండి నడిపిన వారు ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ని మంచి క్వాలిటీ ఎయిర్ ఫిల్టర్ వాడాలి. తర్వాత సర్వీసింగ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకుంటా ఉండాలి. బ్రేక్ షూలు కూడా, అంటే ఇటువంటి గతకాల రోడ్లో నడిపిన వారు బ్రేక్ షూలను కూడా మంచి కండిషన్లో ఉంచుకోవాలి. సో చూసారు ఫ్రెండ్స్, దాదాపు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్, అంటే ఇప్పుడైతే రోడ్డు చాలా వరకు కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేటప్పుడు అయితే మాత్రం చాలా ఇబ్బందులు, అంటే చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ 10 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఇంచుమించుగా ఒక 35 నుంచి 40 మినిట్స్ పట్టేదన్నమాట. సో ఎయిర్ ఫిల్టర్ అనేది మీరు చక్కగా క్లీన్ చేయించకపోయారనుకోండి సర్వీసింగ్కి వెళ్ళిన ప్రతిసారి, ఎయిర్ ఫిల్టర్కి ఉన్నటువంటి డస్టే ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ ఏదైతే మనకు అక్కడ ఫైర్ జరుగుతుందో అందులో చేరిపోతుంది అన్నమాట. సో ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఏ కంపెనీ ఎయిర్ ఫిల్టర్ వేయాలనేది నేనైతే క్లారిటీ ఇవ్వలేను, కానీ ఖచ్చితంగా అయితే మంచి ఎయిర్ ఫిల్టర్ అయితే వాడండి. కాటన్ ఎయిర్ ఫిల్టర్స్, ఫోమ్ ఎయిర్ ఫిల్టర్స్ ఇటువంటి మంచి ప్రభావాన్ని అయితే చూపించే అవకాశం ఉంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నీలు ఆర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.